మానర్ ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి మిస్టర్ హరిచంద్ర ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చట్లో ఆడపిల్ల హరిచంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పానా సార్ అదే యువర్ ఆనర్ నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలన్న నా క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 నువ్వు కోరేది అధ్యక్షుడు అన్నారు ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలే పనేనే సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసును ఇరికించారు యువర్ ఆనర్ ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంత ఎందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని ఓహో రెడ్డి గారు రెడ్డి గారు న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి నాకు అన్యాయం జరిగింది అతను వదలండి థ్యాంక్స్ అండి మహాప్రభువులు ఎవరయ్యా నువ్వు ఏమైంది సార్ సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి చూసుకొని బావద్దు సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్ సార్ కొట్టారా లేదు కొడితే అవన్నీ పట్టించుకుంటానేంటి పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ తెరా పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్సు లేదు మెడలో చైన్ లేదు తిరిగి చూస్తే ఈయన లేడు అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను కొట్టేయడం ఏంటి నేను నీకు దొంగలా కనబడుతున్నా త్వరైనా దొంగ అయినా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పనినే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్స్ లో నా ఫోటో కూడా ఉండదు చూడండి అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది అర్థమైంది డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనినే ఇతనే పెట్టాడంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఎతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటికంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్ ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది భలే పనేనే థ్యాంక్స్ అండి మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాదేమీ లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తనే ఎలా నెగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా అంతేకాదు అంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు అయ్యో అదేంటండి ఆ కళ్ళకి కన్నీళ్ళు సూట్ అవ్వలేదండి మీకెవరు లేరనుకుంటున్నారు కదూ మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండి కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లోకి రావణుడు వచ్చేవరకు రావణుడు భీముడు వచ్చేవరకు కీచకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్ లోకి వచ్చాడు కదా ఆ భగవాన్ గడు సీను చిరిగిపోతుంది ఏమండి మన మాటా చేత కొంచెం మాస్ గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి పాండు నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే
మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు. మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా, నిన్ను ఇన్ని కష్టాలు పెట్టిన ఆ దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు, వాళ్ళ కాళ్ళు పడిపోతాయి. మాకంతా చెప్పాడమ్మా, నీకు ఇక్కడ ఏ నోటు రాదు. ఆంజనేయులు గారు అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు, అడిగితే ఆసనాలు మజ్జిగ తీసుకోమ్మా. మొదటి ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనను కానీ లేచిపోయారనలేదు కదా, చెప్పమంటా? మమ్మల్ని నీ తోబుట్టువులు అనుకోమ్మా. ఈవిడ ఆయన ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది నిన్నటి వరకు, ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇది నిజమే? ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మాత్రమే నాకు కాదు. నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు, నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా చింపిరా బక్కోడా. వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. అటు చూడు. నమస్తే సార్. ఇక్కడ బాగుండంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? అవును. ఇంకా ముందే వస్తారనుకున్నాను. ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? ఇంతగా నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకి ఎక్కడ? గాంధీనగర్ సార్. గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు? రామా, స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. సాయంత్రానికి నాటుకోడుకులు చండి పెట్టవే. అలాగే ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దాం వస్తే సిల్లీగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాటిల్ తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజెడీ అయిపోద్దండి. అంతేలే. పదండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. బాబు గారు, పాండు, నువ్వేం కంగారు పడకమ్మా. ఎందుకు సార్ అలా ఊగిపోతారు? ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే. వాళ్ళేమో రొటీన్ గా గొడవలు చేయట్లేదే, వెరైటీ గా కామ్ గానే ఉన్నారు కదా సార్. వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఈ గుంపొద్దా? ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోకుల సంఘంలోనూ పాండు మెంబరేనండి. ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబరేనండి. నిన్నేదో గొడవ జరిగిందన్నారుగా, అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి. బహుశా మీకు ఏదో తప్పుడు సమాచారం అందింటుంది. లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్? అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్. అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి. ఏమండి అన్నట్టు ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా? ఈటీవీ మా టీవీ జెమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు. టీవీ 9 వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్. ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి. ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి, ఎంతైనా మాసి కదండి. సారీ పండు, ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు. ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తాను పాండు. రావచ్చు. సచ్చినారా? నో డౌట్. ఏంటయ్యా చూస్తున్నారు సినిమా? ఇంకా ఎందుకు ఇక్కడ? చూడటానికి సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది. అవును సార్, నేను తెలుగుగా వచ్చేసాం కాబట్టి సరిపోయింది. మినిస్టర్ గారు ఏదో చేయాలి. అదిగో చేస్తున్నాడుగా. ఇంత
అంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు, పాప మా అంజలిని చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు. ఆహా, మినిస్టర్ గారిలో అందాన్ని ఆరాధించే కళ ఉందండి. నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు. ఎంబీబీ బాగుందా? సూపర్ సార్. నేను అడిగింది ఫిగర్ గురించి కాదు, పెయింటింగ్ గురించి. నచ్చిందా? నచ్చింది నచ్చింది. కానీ మీరెవరు నాకు నచ్చలేదు. పెద్ద పుడింగిని అంటావు. అంజలికి బెయిల్ రాకుండా చేయలేకపోయావు, ప్రమోషన్ కావాలంటాడు. కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టే ఏంటి అబ్బా? ఆ అమ్మాయి శిక్ష ఇచ్చను భలే భలేనే. అంజలికి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది, అంజలి కావాలి. ఎట్ట బావా, మధ్యలో ఆ పాండు గడు ఉన్నాడుగా. వాన్ గురించి ఏందన్న ఈ పోలీసులు పవరు? నువ్వు ఒక్కసారి వాన్ రాదే. ఇది టైం కాదు, సీఎం చుప్పంతా మన మీదే ఉంది. తొందరపడితే పదవికి మోసం వస్తుంది. అడేంతరా, నేను ఢిల్లీ వెళ్తున్నానుగా, తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి, తర్వాత చూద్దాం. నమస్తే సార్. సార్ నా కాంట్రాక్ట్. ఇదిగో 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 మనలో మన మాట, నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనయ్యా? ఆయనంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి. నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకి అంజలి కావాలి. ఏదో ఒకటి ఏమయ్యా మొగడా, ఏమాలోచిస్తున్నావు? అంజలి అంజలి ప్లీజ్ ఆగు. ప్లీజ్ నేను చెప్పేది విను. అవసరం లేదు. నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే, కానీ అలా ఎందుకు మాట్లాడాను నీకు చెప్ప. ప్లీజ్ వెళ్ళిపో. నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను అంజలి. బెయిల్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఈ బస్తీ జనం వీళ్ళంతా నీ ఏంటండి? ఏంటి ఏంటి, అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఏం లేదు బాబాయ్, పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి ఆడింగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ. ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే. పిల్లలో పెద్దవాళ్ళు అందరూ చూసారుగా, బాగా చూడండి. ఇచ్చేసి కదా కట్టుకుంటాడు. పనికిరాడు. దేనికి పనికిరాడు? అర్థమైందా? అది కూసం. మగాన్ని కొట్టచ్చు, మనసు చంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు, అటు ఇటు కాని వాడివి. నిన్ను పాండు కొట్టమేంట్రా? నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో చేరమంటావా? ఏమండి కాఫీ? నాన్న నాకు డౌట్. అడిగమ్మా. నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా? అమ్మకే పుట్టావు. అదేం డౌట్ రా, మా ఇద్దరు కలిపే పుట్టు. నిజమే కదా? ఊరుకోండి. నాన్న డిస్టర్బ్ చేయకు పదా. జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది. ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుకుంది, నీకు తగ్గ విలువిచ్చేస్తాను. చేసే మొగుడికే కదా విలువిస్తారు. అంటే అంటే పనిచేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తారు. కరెక్ట్ కరెక్ట్. మా కావుడు కూడా తగ్గ విలువిచ్చేస్తాను. నాకే? నీకెందుకు ఇస్తుంది? నాకు ఇస్తుంది ఇస్తుంది. ఇప్పుడు ఇస్తుంది, కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా హ్యాండ్ ఇస్తుంది. ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నావు, అదేదో బయటకు చెప్పచ్చు కదా. చెప్తే నీ గుండె ఆగిపోద్ది. వెళ్ళి వేసుకో. ఏంటది ఆసనాలు? అదొకటి కదా నీకు వచ్చు. చాలా ఎటకరాడు నువ్వునే కాదు కదా. నీకదే నాకు నీతో ఏ మాట అండి చిక్కాకే. పట్టమని చెప్పి వీడిపోతాడేటి? ఇది ఎంత డౌట్ ఇట్టి నాకు. అంజలి సారీ. అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరికి రాలేకపోయాను. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటి అది? టటడాయ్, నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు. వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు. ఇదిగో. నీకు ఇంకో విషయం తెలుసా? ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే. ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి? ఈ పరిస్థితుల్లో నేను చేయలేదే, నా వల్ల కాదు. అదేంటే, ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా. కలలందరూ కంటారు, కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు. ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు, కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మా నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను. కానీ ఇంత జరిగాక